గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను మీ సిరి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి ఓకేనా అయితే నేను చికెన్ మోమోస్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను సో ముందుగా మనమైతే దానికోసం రెడ్ చట్నీ రెడీ చేసుకుందాం ఒక పది ఎండుమిరపు చిక ఎండుమిరపకాయలు అండ్ నాలుగు టొమాటోస్ వేసుకొని వాటర్లో పెట్టేసుకొని మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట బాయిల్ చేసుకోవాలి అవి మంచిగా ఇలా ఉడికిన తర్వాత ఆ పైన టొమాటోస్ పైన ఏదైతే పీల్ ఉంటుందో స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఆ టొమాటోస్ పైన ఉన్న పీల్ని మనం తీసేయాలి ఆ పీల్ తీసేసిన తర్వాత చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ టొమాటోస్ వాటర్ అయితే తీ వాటర్ అయితే వేసుకోకండి వాటర్ లేకుండా ఈ ఉడికిన టొమాటోస్ని అండ్ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా సో అవి రెడ్ చిల్లీస్ అవన్నిటిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మోమోస్కి చట్నీ విత్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా సో ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ మిక్సీ జార్లో ఇంకేమేమి వేసుకోవాలంటే ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అండ్ వన్ స్పూన్ వచ్చేసి సోయా సాస్ అండ్ వన్ స్పూను వెనిగర్ వేసుకోవాలి సో ఇలా వెనిగర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకు పట్టేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా ప్యూరీ రెడీ చేసుకోవాలి టొమాటో ప్యూరీని చట్నీని దీంట్లో రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ సాస్ నేను వన్ స్పూన్ యాడ్ చేస్తున్నాను టేస్టీ కోసం చాలా బాగుంటుంది రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తుంటాను సో ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం మనకి మోమోస్ చట్నీ అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మోమోస్కి చికెన్ బ్రెస్ట్ చికెన్ బ్రెస్ట్ ఉంటుంది కదా ఇట్లా కీమాలాగా మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక ఆనియను సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కొద్దిగా తే ఒకటే మిక్స్ చేశాను అండ్ వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా సాల్ట్ అండ్ వన్ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ సోయా సాస్ అండ్ వన్ స్పూను వెనిగర్ సో వీటన్నిటిని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇదేంటంటే స్టఫింగ్ మనకి చికెన్ మోమోస్ కదా అందుకనే చికెన్ని మనం తెచ్చుకున్న తర్వాత స్మాల్ పీసెస్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది సో లైట్గా పట్టండి బాగా ఎక్కువ పట్టకండి మనకి ఏంటంటే మనం ఇది ఆవిరితో ఉడికించుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది చక్కగా ఉడికిపోతుంది అనమాట మనకి చికెన్ అనేది సో ఇప్పుడు డో ప్రిపరేషన్ చేసుకుందాం దానికోసం మైదా తీసుకున్నాను వన్ కప్ మైదాలో కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మనం డో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో తగిన వాటర్ వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనం డోనైతే ప్రిపేర్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనం ఇలా డోని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవడమే టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మనం చపాతీలు అనేవి చేసుకోవాలన్నమాట మోమోస్కి చిన్న చిన్న స్మాల్ స్మాల్ చపాతీలు చేసుకుంటాం కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మనకి చాలా స్మూత్గా అవుతుంది కదా ఇప్పుడు ఏంటంటే నేను ఇలా పిండిని మనం పిండి పొడి పిండి చల్లుకుంటూ సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా పెద్దగా మీరు ఎంతైతే చేసుకోగలరో అలా చేసుకొని మీకు ఏదైనా సరే ఒక కట్టర్ ఉంటుంది కదా సో కట్టర్ ఉంటే కట్టర్ తోటి కట్ చేసుకోండి ఒకవేళ అది లేకపోతే మాత్రం చిన్న బౌల్ ఉన్నా కానీ మనకి సరిపోతుంది బౌల్ పైన కూడా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు అనమాట సో బౌల్తో కూడా కట్ చేసుకోవచ్చు నేను మీకోసం ఒక ప్లేట్ తీసుకున్నాను స్క్వే రౌండ్ షేప్లో ఉన్న ప్లేట్ తీసుకొని దాన్ని ప్రెస్ చేస్తూ నేను ఇలా మోమోస్కి కావాల్సిన చిన్న చిన్న చపాతీలు అనేవి రెడీ చేసుకున్నాను అనమాట నేను సో ఇలాగే మిగిలిన మిగిలినవన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి మనం సో చూస్తున్నారు కదా మనకి ఈ షేప్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇలా నేను అన్నీ రెడీ చేసుకున్నాను సో చూ చూడండి చాలా బాగున్నాయి కదా చిన్న చిన్నగా మనకి మందంగా లేకుండా ఉంటుంది అనమాట సో ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి చికెన్ని పెట్ స్టఫ్ చేసుకొని ఇప్పుడు మీకు ఏ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అండి సో చూడండి నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను షేప్ అనేది ఇవి చాలా రకాలుగా చేయొచ్చు సో నేనై నాకైతే ఒక ఫోర్ వరకు ఇవచ్చండి సో నేను ఈరోజు మాత్రం ఓన్లీ వన్నే చూపిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ చూపించిన కన్ఫ్యూషన్ అవుతుందనేసి నేను వన్నే చూపిస్తున్నాను అనమాట వేరే ఇంకో ఎపిసోడ్లో నేను కంప్లీట్గా ఫోర్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను అనమాట సో చూస్తున్నారు కదా ఇలాగా మనం చేసుకోవాలి ప్రిపేర్ చేసుకోవాలి సో నేనైతే ఒక త్రీ ఆర్ ఫోర్ చేసి చూపించాను ఎందుకంటే పర్ఫెక్ట్గా మీకు ఎలా అనేది తెలుస్తుంది అనేసి అన్నమాట సో చాలా చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం చికెన్ మోమోస్ అయితే నేను మంచిగా తినేస్తాను మా పిల్లలు అయితే ఇందులో చికెన్ తినేసి ఈ పైన ఉన్న డోన్ అయితే తీసేస్తూ ఉంటారనమాట వాళ్ళు సో మనకి అన్ని షేప్స్లో కల్లా ఈ షేప్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇందులో చికెన్ వేసినా కానీ చాలా చాలా మంచిగా ఉంటుంది ఎక్కువ పిండి అనేది దీనికి పట్టదన్నమాట సో మిగిలిన ఏదైనా కానీ లాగా చేసినా అలా చేసినా ఎలా చేసినా నాకైతే పిండి ఎక్కువగా అనిపిస్తుంది సో అందుకోసమనే నేనైతే ఎప్పుడూ ఎక్కువ షేపే చేస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మనం ఒకటి ఇట్లా ఫోల్డ్ చేసి దానికి ఇలా ముందుకు ప్రెస్ చేసుకొని మళ్ళీ దానిపై నుండి ఇంకోటి ఇట్లా మడత అనేది పెట్టుకోవాలన్నమాట సో అప్పుడు మనకి డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా సో ఇంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు షేప్ అనేది కూడా చాలా బాగుంటుంది ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది సో రోజు టీ ఎపిసోడ్ అయితే నేను ఈ విధంగా ప్లాన్ చేశాను ఎవరికైనా నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే మాత్రం నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సో నేను ఇలాగే కొత్త రెసిపీస్ ఏమన్నా పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట సో మీ లైక్ అండ్ కమెంటు మాకు చాలా వాల్యుబుల్ సో తప్పకుండా కమెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తానన్నమాట సో ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆవిరికి మనం ఉడికించుకోవాలి కదా ఇలా ఆవిరికి ఒకటి బౌల్ పెట్టేసుకొని దానిపైన మీరు ఏదైతే సరే మీకు ఇడ్లీ స్టీమర్ కూడా ఉంటుంది కదా ఆ స్టీమర్లో కూడా మీరు ఇవైతే పెట్టేసుకోవచ్చు సో ఇలా ఫోరే పెట్టుకున్నాను నేను ఫోర్ పెట్టుకున్న తర్వాత టెన్ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇది మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది సో చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనం ఏదైనా సరే అవి పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టాలి మనం లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇవి ఆవిరికి ఉడికిస్తాం కదా సో అదొకటి మీరు పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి ఓకేనా సో ఇలా నేను మిగిలినవన్నీ కూడా చేశాను సో చూడండి ఫ్రెండ్స్ నచ్చినాయా మరి చికెన్ మోమోస్ అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ టేక్ అంటే హ్యావ్ ఎ నైస్ డే బాయ్